హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుపావని ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఇగో ఈ అంత మంచి పచ్చ గార్డెన్లకు వచ్చామన్నమాట. సో మిరపకాయలు తింటే, మిర్చి వేసుకొని తింటే హాట్ హాట్గా మస్తుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇదిగోండి, అసలు ఎంత బుచ్చలు బుచ్చలు మంచిగా అయినా ఇవేమో రెడ్గా అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇట్లా గ్రీన్ గ్రీన్గా అసలు మస్తున్నాయి మిరపకాయలు. ఒకటి రెండు ఎంత చూపిస్తాను, మిర్చి ఇట్లా మిర్చి గ్రీన్ మిర్చి, ఇదే మళ్ళీ పండు మిర్చి కూడా అవుతుంది. సో ఇక ఇట్లా చూడండి ఎంత మంచిగా వచ్చినాయి అన్ని చెట్లు, అన్ని కాయలు ఒక చెట్టుకి ఇంచుమించు 100 వరకు ఉన్నట్టున్నాయి. ఇదిగోండి మిర్చి తోట, ఇట్లా ఇవన్నీ ఇవన్నీ మిర్చి తోటనే అసలు మస్తు అంటే మస్తుంది. చాలా రోజులు అయినట్టుంది ఈ తోట వేసి కూడా. సో ఇట్లా బాగుంది అన్నమాట, మస్తు గార్డెన్ వస్తుంది. సో ఇంకా ఈ తోట అంతా చూడండి ఎంత పెద్దగా ఎట్లుందో అంటే అసలు మామూలుగా లేవు మిరపకాయలు. ఇదిగోండి నిన్ననో మొన్న తీసారంట, అయినా ఇంకా మస్తు వచ్చినాయి మిరపకాయలు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది కానీ బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఏది ఫ్రై చేయాలన్నా మిర్చి కంపల్సరీ మనకి వంట కదా. మేమైతే ఇంట్లో పెడతాము. సో కనిపిస్తున్నాయి మీకు, అసలు భలే ఉన్నాయి తెలుసా, మిర్చి 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 ఫుల్ కనిపిస్తున్నాయి. కానీ కాకపోతే చెట్టు ఇట్లా అంటేనే కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు కూడా నేనైతే ఇంట్లో ట్రై చేసాను, అంటే మాకు ప్లేస్ తక్కువ, కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఒకటి రెండు వేసుకొని పెట్టుకోండి మస్తు ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ మిర్చి తోట. ఇంకా ఇక్కడైతే ఇవే మిర్చిని రెడ్గా అయిపోయినాయి చూడండి, ఇది వదిలేసినట్టున్నా తెలిసి. గ్రీన్ మిర్చి, ఇదే రెడ్ మిర్చి అయిపోయింది. ఓకే, ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. వావ్, మిర్చి 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 ఆ సాంగ్లో ఉంటున్నట్టు కనబడుతుంది మిర్చి. ఓకే ఇవైతే మిర్చి మిర్చి తోట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.